జనసేన బీజేపీ మరి సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ధర్మయాత్రకు సంబంధించి అరెస్టులు విపరీతంగా జరిగాయి. దాంట్లో భాగంగా సోమవీర్రాజు గారి పట్ల పోలీసులు బిహేవ్ చేసినటువంటి తీరుని మరి బీజేపీ నాయకులు ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రెస్ మీట్ మాట్లాడుతున్నటువంటి అతన్ని డైరెక్ట్గా ఎత్తేసుకుని తీసేసి కారులోకి తోసేసుకున్నటువంటి పరిస్థితి ఉందని అయితే మాత్రం వాళ్ళు ప్రస్తావిస్తున్నారు, నాయకులు బీజేపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఇది మాట్లాడుతూ నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరి సంఘటనా స్థలానికి రాకపోవటం నిజంగా చాలా అదృష్టమైంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా అక్కడికి కానీ వచ్చి ఉన్నట్లయితే నిజంగా ఈరోజు రాష్ట్రం అగ్నిగుండం అయిపోయి ఉండేది. పవన్ కళ్యాణ్ గారితో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి ఉండేది రాష్ట్రం అనేటువంటి కోణంలో మరి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా మరి జనసేన పార్టీ అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేసింది. మరి ఏమైనా సరే కొండ మీదకి కొంతమంది జనసైనికులు చివరికి చేరుకోగలిగారు. ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసినా, ఎన్ని అరెస్టులు జరిగినా, ఏం జరిగినా కూడా కొంతమంది మొత్తానికైతే మాత్రం కొండ మీదకి వెళ్ళి మరి తమ నిరసన అయితే తెలియజేయటం అయితే జరిగింది. టోటల్గా అయితే చాలామంది కూడా రఘురామకృష్ణరాజు గారే కాదు, చాలామంది కూడా అభిప్రాయపడుతుంది ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి రాకపోవటం అదృష్టమైంది. ఒకవేళ ఏదైతే అదైందని కానీ తెగించుకుని వచ్చినట్టయితే రాజకీయ విధానాలు ఇంకో కోణంలోకి వెళ్ళిపోయినాయి, రాష్ట్రంలో చాలా అలర్లు జరిగాయి, అగ్నిగుండం అయిపోయేది ఆంధ్రప్రదేశ్. ఈ విషయం దేవాలయాల ఇష్యూ పూర్తిగా డైవర్ట్ అయిపోయి ఇక అది వేరే కోణానికి వెళ్ళిపోయి ఇక పూర్తిగా జనసేన విధానంలో ఉండేది అనేటువంటి కోణంలో ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈరోజు అక్కడికి రాకపోవటం నిజంగా అదృష్టం అనేటువంటి కోణంలోనే ప్రస్తావిస్తున్నారు.